జపాన్లో జూనియర్ ఎన్టీఆర్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సామాన్యుల దగ్గర నుండి మంత్రుల వరకు ఎన్టీఆర్ను అభిమానిస్తారు. ఈ విషయం మరోమారు రుజువైంది. తాజాగా జాపనీస్ ఫారిన్ మినిస్టర్ యోషిమాసా హయాషి భారతదేశంలో పర్యటించారు. తన భారతదేశ పర్యటనలో భాగంగా భారత ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా యోషిమాసా హయాషి మాట్లాడుతూ, త్రిబుల్ ఆర్ఆర్ఆర్ మూవీలో ఇద్దరు నటులు ఉండగా నాకు నచ్చిన హీరో మాత్రం రామారావు జూనియర్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది, దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ రాష్ట్రానికో దేశానికో కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిపోయింది అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఒకసారి జాపనీస్ ఫారిన్ మినిస్టర్ యోషిమాసా హయాషి ఏం మాట్లాడారో చూద్దామా. The favorite star is from that RRR. There was two guys who do the natural yeah to do, but I prefer to say who's Ram Lao Jr. Yeah. Hello. So why do you like the actor? NTR Jr. Yeah. Super dance. Super dance. Okay. You love him? Number one dancer. Number one dancer, okay. What movies of NTR did you watch? Temper. Temper, okay. Badshah. Why do you like NTR? NTR ni enduku ishtapadutunnaru ani telusu. I was very impressed by his dancing skills and the acting skills. Yes. And his dancing skills can be beaten by any other. Every time Lao-san screens the NTR Girls movie in Japan, I always try to watch the first show. జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంత క్రేజో దక్కన్ క్రానికల్ ఒక వ్యాసం రాసింది. ఈ దేశం రజనీకాంత్కు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరువాత ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. రజనీ తన మెనరిజమ్స్ వలన జపాన్లో కీర్తిని తెచ్చిపెట్టినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ద్వారా పాపులర్ అయ్యారు. జపనీలు ఎన్టీఆర్ సినిమాల్లోని పాటలకు డాన్స్ చేయడాన్ని ఇష్టపడతారు మరియు టీవీలో డాన్స్ షోల కోసం అతని పాటలను కూడా రీమిక్స్ చేస్తారు. జపనీస్ జాతీయ ఛానెల్ అయిన ఫుజీ టీవీ జూనియర్ ఎన్టీఆర్పై కార్యక్రమాలను క్రమం తప్పకుండా ప్రసారం చేస్తుంది. కొన్నాళ్ల క్రితం ఆ ఛానల్ ఎన్టీఆర్పై ఓ డాక్యుమెంటరీ కూడా తీసింది. జూనియర్ ఎన్టీఆర్పై క్రేజ్ తెలుగు సినిమాకు కొత్త మార్కెట్ను తీసుకొచ్చింది. ఎన్టీఆర్ బాద్షా మూవీ జపనీస్ భాషలో డబ్ చేయబడింది. సింహాద్రి మూవీ ఈ సంవత్సరం మే 20వ తారీఖున విడుదలై సూపర్ హిట్ అయింది. ఒక చిత్ర నిర్మాణ సంస్థ ఇటీవల ఒప్పందంపై సంతకం చేసి ఎన్టీఆర్ సినిమాల హక్కులను తీసుకుంది. ఇది ప్రారంభం మాత్రమే, వారు మరిన్ని తెలుగు చిత్రాల హక్కులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు అని భారతదేశంలోని జపనీస్ ప్రొడక్షన్ హౌస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రాలైన స్టూడెంట్ నెంబర్ 1 మరియు యమదొంగ వంటి చిత్రాలను కూడా కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. కొరియన్లో కూడా బాద్షాని విడుదల చేస్తోంది నిర్మాణ సంస్థ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాలు చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బై.